హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఈ వీడియో ద్వారా థైరాయిడ్ సమస్యను ఎంతో సింపుల్గా తగ్గించుకునే చక్కని గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం జరుగుతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి. సో చూడండి, మీరు చూస్తున్నారు కదా, ఇది కొత్తిమీర ఆకు. ఓకేనా, మీరు ఇలా ఒక 1 టీ స్పూన్ వరకు దీన్ని నూరితే పేస్ట్ అనేది రావాలి. అంటే 1 టీ స్పూన్ పేస్ట్ వచ్చే విధంగా దాని యొక్క మోతాదును తీసుకోండి. తీసుకొని ఈ కొత్తిమీర ఆకును ముందుగా రోట్లో వేసి బాగా నూరండి. ఈ విధంగా చూడండి, ఇలా బాగా నూరండి. ఈ కొత్తిమీర ఆకు యొక్క పేస్టు ఒక 1 టీ స్పూన్ వరకు తీసుకోవాల్సి ఉంటుంది మీరు. ఓకేనా, ఇలా ఒక 1 టీ స్పూన్ వరకు తీసుకొని దీన్ని మీరు, ఇది చూస్తున్నారు కదా, ఇది గ్లాసు గోరువెచ్చని నీళ్ళు. ఓకేవా, సో ఇలా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్ళలో ఈ 1 టీ స్పూను కొత్తిమీరను నూరి ఆ యొక్క పేస్ట్ను ఇందులో వేసి బాగా కలిపి దీన్ని రోజులో 2 పూటలు త్రాగుతూ ఉండండి. ఇందులో ఇంకో విషయం ఏంటంటే, కేవలము కొత్తిమీర యొక్క ఆకు పేస్ట్ మాత్రమే వేయండి. ఇందులో మిరపకాయలు వేయడం కానీ, నిమ్మరసం వేయడం కానీ, ఉప్పు వేయడం కానీ, ఇతర మసాలాలు వేయడం లాంటిది ఎటువంటిది చేయకండి. సింపుల్గా కొత్తిమీర పేస్టు మాత్రమే ఈ గోరువెచ్చని నీళ్ళలో కలుపుకొని రోజులో 2 సార్లు త్రాగుతున్నారంటే అతి కొద్ది రోజుల్లోనే ఈ థైరాయిడ్ అనే సమస్య పూర్తిగా సమూలంగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్స్ వస్తూ ఉంటాయి.